తండ్రి దేవుని పూజా బలికి వే వేగమెరా రండి ఓ జనులారా తండ్రి దేవుని పూజా బలికి వే వేగమెరా రండి ఓ జనులారా తండ్రి దేవుని పూజా బలికి అబ్రహాము దేవా ఈసాకు దేవా యాకోబు దేవా మా ప్రియ తండ్రి అబ్రహాము దేవా ఈసాకు దేవా యాకోబు దేవా మా ప్రియ తండ్రి క్రీస్తుని మాకు సగిన ఓ మహాదేవా స్వీకరించు మే మసగు పూజా బలిని స్వీకరించు మే మసగు పూజా బలిని తండ్రి దేవుని పూజా బలికి వే వేగమెరా రండి భోజనులారా తండ్రి దేవుని పూజా బలికి రండి భోజనులారా వే వేగమెరా రండి భోజనులారా పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక క్రీస్తునాథుని యందు ప్రియులారా ఈ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా 39వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాం. చిత్త రాజశేఖర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సెయింట్ యాంటనీ స్కూల్ సిబ్బంది, యాజమాన్యం, ఎం ప్రసాదరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న అరుళప్పు ఇమ్మానియల్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అరుళప్ప, మనీష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం శాలిగ్రాంపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న పల్లెటి జాన్ వరప్రసాద్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్ధమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న కే జాషువాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని జయకుమార్, అనిత, మహేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుండూరు మేత్రాసనం పెదపరిమి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న మార్నే నిరంజన్ కుమార్, శ్రావ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని మార్లేని శ్రీవరాజు, రాణి, వినోద్, షర్మిల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఏ సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని మైకిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడియన్నారం విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, నతన్ జోయల్కు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ కీర్తి శేషులు అల్లం రాయపరెడ్డికి ఆత్మనిత్య విశ్రాంతి చేకూరాలని అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకించి ఈరోజు ప్రభువు అందరూ నా వాళ్లే,
నేను అందరి దేవుడను, అన్ని చోట్ల నుండి నా రాజ్యంలో ఉంటారు అని సెలవిస్తూ ఉన్నారు. కేవలం కొందరికి మాత్రమే ప్రభువు ప్రభువు కాదు. కానీ మనం దైనందిన జీవితంలో సంకుచిత భావాలతో, సంకుచిత మనస్తత్వాలతో, నా వాళ్ళు నాది అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క హృదయం చాలా పెద్దది కాబట్టి ఆ ప్రభువుని పోలిన బిడ్డలుగా మనం జీవించాలంటే మనలో ఈ సంకుచిత భావాలు పోవాలి. కాబట్టి ప్రభుని క్షమాపణ అడుగుదాం. గడిచిన దినాలలో ఇలాంటి మనస్తత్వంతో మనం జీవించినట్లయితే ప్రభుని మనస్తత్వం కోరుతూ, ప్రభుని క్షమాపణ అడుగుతూ, ప్రభువులాగా విశాల హృదయాన్ని, తండ్రి హృదయాన్ని దయచేయమని ఇది బలి పూజలు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఉంచుకున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప అందుచేత నిత్యకన్యైన పరిశుద్ధ మరియు మాతల సకల దూతలు, పునీతులు, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుందువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహించము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమైనట్లు కరుణించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణం, వారు
అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. యోషయా గ్రంథము 66:18 నుండి 21 వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, వారు క్రియలు వారి తలంపులు నాకు తెలిసియేయున్నవి. అప్పుడు సమస్త జాతులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను గాంచెదరు. కానీ నేను వారిలో కొందరిని మన్నింతును, వారిని నా పేరు వినని నా మహిమ చూడని జాతుల యొద్దకు పంపుదును, దూర ప్రాంతములందలి ప్రజల యొద్దకు పంపుదును. వారు తర్షీషు, పూతు, లూదు, తుబాలు, యావాను తావులకు పోయి అచ్చటి జనులకు నా మహత్వమును ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. ఇజ్రాయేలీయులు పవిత్ర పాలనలో దేవాలయమునకు ధాన్య బలిని కొనివచ్చినట్లే వారు ఆ ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెల మీద, రథములలో, డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్చురు. నేను వారిలో కొందరిని యాజకులుగా, లేవీయులుగా నియమింతును. ఇవి ప్రభువు పలుకులు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమానురాగాన్ని కురిపించు నీ వాక్యం, ప్రేమానురాగాన్ని కురిపించు ఆ వాక్యం, నా హృదిని కరిగించు కడగల్ల తిమిరాలు తొలగించు. నీ వాక్యం శుభవాక్యం ఘనవాక్యం, జీవంబునిచ్చునది ఆ వాక్యం, నిన్ను జీవింపజేయునది ఆ వాక్యం, జీవంబునిచ్చునది ఆ వాక్యం, నిన్ను జీవింపజేయునది ఆ వాక్యం, పునరుత్థానం ఆ వాక్యం, పరలోక భాగ్యం ఆ వాక్యం, ప్రతి ప్రాణిలో దైవ రూపాన్ని ప్రేమింపజేయునది ఆ వాక్యం, నీ వాక్యం ప్రేమానురాగాన్ని కురిపించు నీ వాక్యం, ప్రేమానురాగాన్ని కురిపించు. రెండవ పఠనము, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 12:5-7 11:13-13. సహోదరులారా, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరమగు మాటలు మరచితిరా? కుమారుడా, ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలయన, దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలేను. ఏలయన, దేవుడు మిమ్ము తన కుమారులనుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు?
మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండన చే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటుపడిన మీ చేతులను పట్టుతప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. కుంటుపడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములనే అనుసరింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవనాధుడు యేసువే, ప్రేమధాముడు క్రీస్తువే, ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. జీవనాధుడు యేసువే, శాంతి క్రాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా. శాంతి క్రాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గము చూపాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవనాధుడు యేసువే, ప్రేమధాముడు క్రీస్తువే, ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవ. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీతలుక గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 13 వచనాలు 22 నుండి 30 వరకు. యేసు వాడ వాడలా పల్లె పల్లెలా పర్యటించచు బోధించచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణను పొందువారు కొద్దిమంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగాను. అందుకు యేసు, ఇరుకైన మార్గాన ప్రవేశించము, అనేకులు ఆ ద్వారాన ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు. గృహయజమాని ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలిచి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందరు. మీరు ఎచ్చట నుండి వచ్చిద్దరో, నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయులు పుచ్చుకుంటుమి, మా విధులలో మీరు బోధించితిరని చెప్పనారంభితురు. కానీ అతడు మీతో, మీరెచ్చట నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పును. అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమును ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటి వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరకు కొందరు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణాల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందుకు కూర్చుందురు. కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు అని యేసు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషం. శిష్యబోధన ద్వారా మన పాపములు క్షమించబడినగాక. మీకు ఎప్పుడైనా ఎందుకురా
దేవుడు నాకే ఈ శిక్ష వేస్తున్నాడు అని అనిపించిందా? నేను మాత్రమే ఎందుకు నీతిగా బ్రతకాలి? అందరిలా నలుగురితో నలుగురిలా ఉంటే సరిపోదా అన్న భావన నీలో ఉందా? ఘర్షణకు ఎప్పుడైనా గురయ్యావా? సంఘర్షణ నీకు ఎదురయ్యిందా? నీతిగా బ్రతకడం భారంగా ఉందా? అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, శిక్షలు శిక్షణకే, శిక్షలు శిక్షణకే. ఇరుకు మార్గం రుజు మార్గం అని మన ప్రభు అంటున్నాడు. ప్రభువు యెరూషలేము వైపు వెళుతూ ఉంటే ఒక ఆయన వచ్చి ఎంతమంది రక్షణ పొందుతారు అని అడిగాడు. అంటే యెరూషలేము వెళ్తున్నావు కదా, రక్షించడానికే కదా నువ్వు వచ్చింది, నీ లెక్క ప్రకారం ఎంతమంది రక్షణ పొందుతారు అని ఆయన అడిగినప్పుడు ఆయన ఉద్దేశం అందరూ పరలోకానికి వెళ్తారా, వెళ్తారా లేదు? కొంతమంది చెప్తూ ఉన్నట్లుగా రక్షణ పొందావా నువ్వు, మేము రక్షణ పొందాం, మేము పరలోకానికి వెళ్తాం అన్నట్లుగా చెప్తూ ఉంటారు కొంతమంది. మన క్రైస్తవ కథోలికేతరులు చెప్తూ ఉంటారు. లేదు కొందరైనా, కొంతమంది మాత్రమే వెళ్తారా? ఇక్కడ చారిత్రికంగా చూస్తే యేసు అభిముఖం ఎటు? యెరూషలేము వైపు. యెరూషలేము ఇక్కడ ఒక యూదుడు, ఎ జూ ఈజ్ ఆస్కింగ్ ఎనదర్ జూ, అంటే మరొక యూదుడు యేసు ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి చారిత్రకంగా మనం చూస్తే ఇక్కడ సందర్భం ఏంటంటే మనమే కదా రక్షించబడేది యూదులు, అన్యులు ఎట్లాగూ రక్షించబడరు కదా, అన్యులకి మోస చట్టం లేదు కదా. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే మనమే కదా కొంతమంది కదా రక్షించబడేది అనేది. అంటే ఇక్కడ ఒక ప్రిసంప్షన్, దురభిప్రాయము, ఇక్కడ జాతి మతం. కానీ యేసు సమాధానం ఏమని చెప్పాడు? తలుపు కొట్టినప్పుడు ఏమని చెప్తాడు ప్రభు? మీరెవరో నాకు తెలియదు అని చెప్తాడంట. అంటే అరే ఏమనుకుంటాడు ఈయన, నేను ఎవరో తెలియదా, నేను యూదుణ్ణి? అంటే ఇజ్రాయేలు జాతి అయినంత మాత్రాన రక్షణ లేదు, మతము జాతి సరిపోదు రక్షించబడడానికి. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు అయినంత మాత్రం రక్షించబడతాం అనుకుంటారు, ఇంకేం చేయవసరం లేదు. అందుకే ప్రభు అంటాడు, ఎవరయ్యా రక్షించబడేదంటే ఇరుకు ద్వారము గుండా పోయినవాడే. కాబట్టి ప్రైజ్ ద లార్డ్, ఇరుకు ద్వారం గుండా పోవాల్సిందే నువ్వు. యూ హ్యావ్ టు గో త్రూ దట్ నేరో డోర్. అందుకే యేసు ఆయన ఇంకొక ద్వారం ద్వారా వెళ్ళడం లేదు, యెరూషలేము వైపే వెళుతున్నాడు. ఎందుకనంటే అక్కడ సిలువ ఉంది, సిలువ ద్వారానే పునరుత్థానం ఉంది. ఆయనకు ఆ ఇరుకు మార్గము మనకు చూపించడానికి యెరూషలేము వైపు ప్రయాణం. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 10:38, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు యోగ్యుడు, లేకపోతే తన సిలువను అనుదినము ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు రక్షించబడతారు అని అన్న విషయాన్ని ఒకసారి ఫుల్టన్ షీన్, తెలుసు కదా బిషప్ ఫుల్టన్ షీన్, ఇప్పుడు పునీతులుగా అవడానికి ప్రాసెస్లో ఉన్నారు. ఆయన ఈ విధంగా అడిగేవాడు, మూడు సర్ప్రైజెస్ ఉంటాయంట. అంటే మనల్ని మూడు రకాలుగా ఆశ్చర్యానికి గురి చేస్తుందంట పరలోకానికి వెళ్ళినప్పుడు. ఒకటి, మనం అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. మనం ఫలానా ప్రకాష్ రెడ్డి ఉంటాడు అని అనుకుంటే అరే ఏందబ్బా ప్రకాష్ రెడ్డి లేకుండా ఉండాలని అనిపిస్తుంది, ఫాదర్ బాలయ్య. అట్లానే రెండవది, అనుకోని వాళ్ళు ఉంటారట. కొంతమంది అనుకోని వాళ్ళు ఉంటారట, మనం ఆశ్చర్యపోతారే ఈయన కూడా వచ్చాడా అని. ఇక మన సంగతి, పులిచిన సిని గారు అంటారు, మనం ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఎలా ఉన్నామని మనకు అనిపించినప్పుడు దేవుడు అనూహ్యంగా ఈ గోస్ అవుట్ ఆఫ్ ద వే మనల్ని రక్షించడానికి, ఎలాగోలా రక్షించుకోవాలని ఆయన ప్రయత్నించి ఉన్నప్పుడు మనం కొంచెం సహకరిస్తే అక్కడ మనం కూడా ఉంటాము. అది కూడా మూడవ ఆశ్చర్యం అంటాడు.
అయితే ఇక్కడ కౌన్సిల్ ఫాదర్స్ ఆఫ్ ద ట్రెంట్ మహాసభ ఫాదర్స్ ఏమని చెప్పారంటే, రక్షణ విషయంలో రెండు రకాల మనస్తత్వాలకి మనం దూరంగా ఉండాలి అంటారు. ఒకటి ప్రిసంప్షన్, దురభిప్రాయం. రెండవది నిరాశ, వైరాగ్యం, నిస్పృహ. అంటే కొంతమంది ఏమో తప్పనిసరిగా అంటే మనం ఉంటాము అని అనుకునేవాళ్ళు, కొన్నిసార్లు కొన్ని దురాభిప్రాయాలతో వీళ్ళు ఉండరు అని అనుకునేవాళ్ళు. అలాంటి ప్రిసంప్షన్ అంటే తప్పకుండా మనం ఉంటామని అనుకునే ప్రిసంప్షన్ అనేది ఉండకూడదు, ఒకటి. రెండవది నిరాశ, ఎవరు ఉండరులే, వెళ్ళిపోయేది ఏదో కొద్ది మంది వెళ్ళే పర్లో కాబట్టి మన పని మనం చేసుకుందాం ఇక్కడ అనేవాళ్ళు. అలాంటి ఈ రెండు కూడా, ఈ దురాశ అంటే నిరాశ, దురాభిప్రాయం, ఈ రెండు కూడా ఉండొద్దు అంటాడు. దానికి బదులు ఎవరు వెళ్తారు అంటే యేసు శిష్యరికం చేసిన వాళ్ళు వెళ్తారు. యేసు శిష్యరికం అంటే ఏంటి? ఇరుకు మార్గం పయనించిన వాళ్ళు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 13:16 ఏమంటాడు, సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. అంటే యజమాన్నే అవమానించినప్పుడు, యజమాన్నే నిందలు వేసినప్పుడు, యజమాన్నే మరి అపహాస్యం చేసినప్పుడు సేవకులైన మనల్ని తప్పకుండా చేస్తారు. ఈ లోకంలో కష్టాలు తప్పవు. క్రైస్తవులు కష్టాలు నోచుకోవాల్సిందే. సులువు అనేది తప్పనిసరి జీవితంలో, ఆ తర్వాత ఆనందమయం. కష్టాలకు అర్థం, పరమార్థం ఒకటి ఉంది అని మనం మర్చిపోకూడదు. గాడ్ ప్రామిస్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్, అక్కడ లాస్ట్, అక్కడ ఫస్ట్, ఇక్కడ లాస్ట్. అది దేవుని ప్రామిస్. మరి రెండవ పట్టణంలో చక్కగా చెప్తూ ఉన్నాడు, ఒక తండ్రిలా దేవుడు తాను ప్రేమించే బిడ్డల్ని శిక్షిస్తాడు. అందుకని నేను అన్నాను, శిక్షలు శిక్షణకే. అరే దేవుడా, నాకే ఈ గతి పట్టింది ఏంటి, నేనే ఈ బాధపడాలని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు. కుటుంబ భారాలు మోయడంలో, అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని నిలపడంలో, లేదు సంఘంలో మంచి పని చేస్తూ ఉన్నప్పుడు విమర్శలు ఎదురైనప్పుడు మీకు అనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఒక తండ్రిలా దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఇందాక చక్కగా చెప్పాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకని? మనం ఆయన బిడ్డలం, కుమారులం, కుమార్తెలు. ఆయన కుమారులుగా మలచబడడానికి, ఆయన కుమార్తెలుగా మలచబడిన వారు. ఎందుకనంటే అలా మలచబడిన వారే పరలోకానికి అర్హులవుతారు. కాబట్టి పరిపూర్ణ వ్యక్తిత్వం కొరకు కొలిమిలో బంగారం ఏ విధంగానైతే మరి కాల్చబడాలో, లేకపోతే మేలిమి బంగారం తయారవ్వదు. అందుకనే దృఢత్వము అలవడుతుంది. అందుకే పునీతులు ఎందుకు అయా ఈ శ్రమలు, వేద సాక్షి మరణాన్ని ఎందుకు పొందారు? వాళ్ళు మేలిమి బంగారం, అంటే ఎలాంటి దానికైనా ప్రభు యందు ప్రేమ ఉంచి జీవించిన వాళ్ళు. అందుకే ప్రభు అంటాడు యేసు యోహాను సువార్త 10:9 నేనే ద్వారము, ఐఆమ్ ద డోర్. కాబట్టి ఆ ద్వారం గుండా వెళ్లాల్సిందే. ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తి అడిగినప్పుడు అంటున్నాడు, అబ్రహాం అక్కడ ఉన్నాడు, ఇంకెవరున్నారండి? ఇస్సాకు ఉన్నాడు, ఇంకెవరున్నారు? యాకోబు ఉన్నారు, కానీ ఈయన మాత్రం ఉండడు. మీ జాతి అయినంత మాత్రం కానీ వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? అబ్రహామును చూసినట్లయితే దేవుడు శిక్షించాడు అబ్రహాముని. దేవునికి ప్రియమైన వాడిగా మారడానికి, దేవుడికి దగ్గరగా, దేవునికి ఆయనకి మధ్య ఎలాంటి ఎడబాటు లేకుండా ఉండటానికి ఎవరు, ప్రభు చెప్తాడేమని, తల్లిని కానీ తండ్రిని కానీ బిడ్డను కానీ కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడని చెప్పి. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకుండా దేవుణ్ణి మక్కువగా ప్రేమించడానికి, అతన్ని మార్చడానికి, అతన్ని సిద్ధం చేయడానికి దేవుడు తన కుమారుణ్ణే బలిగా కోరినప్పుడు అవును అంటాడు. అందుకనే అబ్రహాము దేవుని ఒడిలో ఉన్నాడు. ఇక రెండవది మనం చూసినట్లయితే ఇస్సాకు, ఇస్సాకు జీవితం కూడా అంతే ఉంది. మూడవది యాకోబు, యాకోబు జీవితానికి వచ్చినట్లయితే ఇంకా ఎక్కువగా కష్టపడ్డాడు యాకోబు. యాకోబు మొట్టమొదటిగా మోసం చేశాడు. మోసగాడిని దేవుడు పరలోకంలో చేర్చుకోలేడు కదా, ఏం చేశాడు దేవుడు? ఆ మోసానికి ఈయన కూడా బలి అవుతాడు. ఆ విధంగా ఏమవుతుంది? హీ విల్ బి రీఫార్మ్డ్, ఆయన పవిత్రీకరించబడతాడు, ఆయన దోషాలన్నీ బాపుతాడు, ఆయన గుణాలన్నీ కడిగి వేస్తాడు. ఆ విధంగా ఏమవుతున్నాడు? చివరికి తన బిడ్డలతోటి కూడా ఎంతో ఆవేదన పొందాడు. ఎందుకనంటే
ఈయన ఏమవ్వాలి? ఇజ్రాయేల్ అవ్వాలి. ఈయన ఇజ్రాయేల్ కావాలంటే, దేవుని ప్రజల తండ్రిగా ఉండాలంటే యాకోబు మరి ఈ ప్రక్షాళన, ఈ శిక్షణ. కాబట్టి చివరికి బిడ్డల విషయంలో చివరి దాకా దేవుని చిత్తమే నా ఆనందం అని చెప్పేదాకా దేవుడు కడిగాడు యాకోబు. మరి ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా సుఖం లేదు. నేను కూడా చూసినట్లు అయితే 28 సంవత్సరాలు సుఖం లేదు, తీరిక లేదు. మీరు అంటారు కదా, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు. ఆదాయం ఎట్లా ఉండదు అనుకోండి, తీరిక కూడా లేదు, సుఖం లేదు. మరి అట్లాగానే ఈ 16 సంవత్సరాలు దివ్యవాణి టీవీకి ఒక ప్రైవేట్ టైం, ప్రైవేట్ లైఫ్ అనేది లేదు. ఎందుకు అని అంటే, చాలా అవమానాలు ఉంటాయి మీకు, మీ జీవితంలో కూడా. ఎందుకు అని అంటే, దేవుడు ఎందుకు మన జీవితంలో మనందరినీ కూడా తర్ఫీదిస్తూ ఉన్నాడు అని మనం మర్చిపోకూడదు. మరి అపార్థం చేసుకుంటారు చాలామంది, నువ్వు మంచి చేస్తూ ఉన్నప్పుడు అసూయ పడుతూ ఉంటారు, అవమానాలు పాలవుతూ ఉండాల్సి వస్తూ ఉంది. మామూలుగా మన సామెత ఒకటి ఉంది, మంచి చేయడానికి పోతే తాటాకులు కట్టారంట. అంటే అర్థం ఏంటంటే, మంచి చేయడానికి పోతే మాట పడాల్సి వస్తుంది అన్న. మీరు కూడా చాలాసార్లు మంచి చేయబోతుంటారు ఇంట్లో కానీ, మరి దానికి పారిపోదామా? లోకం తీరు అంతే. ఇలా చాలామంది అంటారు మీ మిమ్మల్ని, ఆయన ఎప్పుడు పెత్తనం చేయాలా? అంటే పెత్తనం అంటే అధికారం అనుకుంటారు, ముళ్ళు అది. కుర్చీ అంటే అధికారం అనుకునేవాళ్ళు కొంతమంది, కానీ అది కష్టము, అది త్యాగము. నానా మాటలు అనిపించుకోవాలి, మంచి చేసి త్యాగాలు చేసి మాటలు అనిపించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, క్రైస్తవ జీవితం కష్టాలు ఉండాల్సిందే, క్రైస్తవ జీవితం కష్టాలు ఉండాల్సిందే. కాబట్టి ఈరోజు దివ్యవాణి ప్రేక్షకులందరికీ ప్రభు చెప్పే మాట నా జీవితంలో కూడా నేను అనుభవించాను, అయితే నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నాను? శిక్షలు శిక్షణకే. చాలాసార్లు చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు దేవుడు ఇవ్వడానికి ఎందుకు ఇవ్వట్లేదు రబ్బా, మనం మంచి పని చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ మనల్ని తూర్పారబడతాడు దేవుడు, మనల్ని స్వచ్ఛంగా కడిగిన ముత్యంలా తీసుకువస్తాడు దేవుడు. అందుకే ఈ బాధలు, ఈ కష్టాలు మనల్ని అనుభవింపచేస్తాడు. తర్వాత ఆనందంగా ఉంటుంది. ఎందుకని? మనం స్వచ్ఛంగా ఉంటాం. మన ప్రేమలో ఇంకే మిగతావి ఏమి ఉండవు, స్వార్థాలు ఉండవు. నిస్వార్థమైన ప్రేమ అవుతుంది మనది, దేవుడి మీద ఫోకస్ పూర్తిగా సంపూర్ణంగా అయిపోతుంది. అట్లాగానే మనం చేసే పనిలో కూడా స్వార్థం లేకుండా ఉండేటట్లుగా ప్రభు మనల్ని మలుస్తాడు. అందుకే ఈ దెబ్బలు వస్తూ ఉంటాయి, ఈ దెబ్బలు వస్తూ ఉంటాయి. కొలిమిలో దెబ్బలు ఎట్లా ఉంటాయో బంగారానికి అట్లానే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మంచి పని చేస్తూ ఉంటే, నువ్వు కష్టపడాల్సి వస్తూ ఉంటే, నువ్వు సిలువ మోయాల్సి వస్తూ ఉంటే. కాబట్టి చాలామంది జాగ్రత్త సుమ, చాలామంది బోధకులు చెప్తూ ఉంటారు, దేవుడు నమ్ముకున్నాం డబ్బులు వచ్చినాయి, దేవుడు నమ్ముకున్నాం బిల్డింగ్లు కట్టాం, దేవుడు నమ్ముకున్నాం ఉద్యోగాలు వచ్చినాయి. ఇదంతా సత్య బోధ, గాస్పల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అంటారు దీన్ని. అంటే అభ్యుదయ సువార్త, సువార్త అభ్యుదయమే. ఎప్పుడు? ఎక్కడున్నవాళ్ళు ఫస్ట్, అక్కడ లాస్ట్, అక్కడ లాస్ట్, ఇక్కడ ఫస్ట్, అది కరెక్టే. కానీ వీళ్ళు చెప్పేటట్లుగా దేవుడు నమ్ముకున్నంత మాత్రాన దెబ్బలు లేకుండా, అవమానాలు లేకుండా, కష్టాలు లేకుండా, సెలవు లేకుండా ఉండనే ఉండదు జీవితం. కానీ అది దేవుడు ప్రేమించే వారిని చేసే పని. అందుకే మనం ఇక్కడ హెబ్రీలకు రాసిన లేఖలో ఒకసారి మనం చూసినట్లయితే, మంచిదని తోచిన విధమున మన తండ్రులు ఈ కొలదిపాటి జీవితానికే మనల్ని శిక్షించిరి. అంటే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? 100 సంవత్సరాలు. దానికోసమే శిక్షణ ఇచ్చారు మన తల్లిదండ్రులు. ఎందుకని? మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మనం నిలబడాలి, ఎట్లాగూ పడిపోకూడదని ఈ లోకంలో. అలాంటిది ఆయన పవిత్రత యందు మనము పాలు పంచుకున్నటకై మన మేలు కొరకై దేవుడు మనల్ని శిక్షించెను. నిత్య జీవితంలో పాలు పంచుకోవడానికి ఇంకెంత శిక్షణ కావాలి? మనం శిక్షించబడినప్పుడు మనకు అది దుఃఖకరముగా తోచునే కానీ సంతోషకరముగా కాదు. కానీ తదనంతరం ఆ తరువాత అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితము బహుమానముగా పొందుతురు. దీనికోసమేనండి మనకు శిక్షలు.
అందుకే అంటాడు కుంటుబడిన మీ చేతులు, అంటే శిక్షించబడకపోతే మీ చేతులు పడిపోతాయి, పట్టుతప్పిన మీ మోకాళ్ళు నిలబడలేవు, పట్టుతప్పిన, ఎందుకని మీరు శిక్షించబడలేదు కాబట్టి మీలో దృఢత్వం లేదు. కుంటుబడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గముననే అనుసరించుడు, ఇరుకు మార్గమును ప్రయాణించుడు, సిలువ మార్గమును ప్రయాణించండి. కాబట్టి ఈరోజు ఆ ప్రభువుని అడుగుదాం, ప్రభువా నేను నా కష్టాలని నా సిలువని నేను ఇష్టపూర్తిగా అంగీకరిస్తూ ఉన్నాను, నీ యొక్క ఉద్దేశంలో నాకు ఈ సిలువ అర్థము పరమార్థం ఉందని చెప్పి అంగీకరిస్తూ ఆ ప్రభువుని మనసారా వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసిస్తున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్ని మరేపు నుండి పుట్టెను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీరం విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మా పావన జనకులైన పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా పీఠాధిపతులందరిని దీవించండి. మీరు ఎన్నుకున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. మేమంతా కూడా ప్రభువ ప్రత్యేకించి మీ సువార్తని నలుదిశలా వ్యాపింప చేయడంలో మా వంతు మేము కృషి చేసి త్యాగమైన కష్టమైన ప్రభువ ఈ సువార్తను ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదపడమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు మాకు సెలవిచ్చి ఉన్నారు శిక్షలు శిక్షణకే అని, కానీ చాలాసార్లు మేము మొరపెట్టుకుని ఉన్నాము, మేము బాధపడి ఉన్నాము, ఎందుకు మాకే ఈ బాధ అని. కానీ ఈరోజు ప్రభువా అది మహిమ కోసమని ఇరుకు మార్గము రుజు మార్గమని మీరు బోధిస్తున్నారు. ఈరోజు ఇక్కడ దివ్యవాణి ప్రేక్షకులుగా ఎంతోమంది బిడ్డలు తండ్రి మీ మార్గంలో ప్రయాణిస్తూ కష్టంగా భారంగా భావిస్తూ ఉన్న జీవితాన్ని ఒకసారి మీరు మీ కృపానుగ్రహంతో ఒకసారి వీక్షించండి ప్రభువ. వారి జీవితాల్లోనికి మీ వెలుగుని ప్రకాశింపచేయండి. మీరు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కుమార్తెను ఆ కుమారుణ్ణి మీరు మీ కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ శిక్షలు తండ్రి పొందే శక్తిని వారికి దయచేయమని, తద్వారా మీ బహుమానాన్ని పొందే అనుగ్రహాన్ని మా అందరికి కూడా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ మొదటి వారు రేపు కడపటి వారు అంటున్నారు, ఇక్కడ కడపటి వారు రేపు మొదటి వారు అవుతారంటున్నారు. ఈ లోకంలో ప్రభువా మేము తక్కువగా చూడబడ్డప్పటికి కూడా, ఈ లోకంలో ప్రభువా నిరాదరణ గురైనప్పుడు కూడా మేము రుజువర్తనం మీద మా దృష్టి పెట్టే భాగ్యాన్ని శక్తిని బలాన్ని జ్ఞానాన్ని మాకు దయచేయి. ఈరోజు దివ్యవాణి టీవీ దాతల్ని ఇలాంటి మనసుతో ప్రభువా అక్కడ గొప్ప భాగ్యం దొరుకుతుందని, ఇక్కడ శక్తి యుక్తి ఇంకా ధనము ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు ప్రభువా, వారందరిని ఆశీర్వదించండి. మీరు ప్రామిస్ చేసిన విధంగా, మీరు వాగ్దానం చేసిన విధంగా మీ దృష్టిలో వారిని భాగ్యవంతులుగా నిలబెట్టమని, ఈ లోకంలో తద్వారా ఆ పరలోకంలో భాగ్యవంతులుగా నిలబెట్టమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన మనవుల్ని ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి, ఆమేన్.
తీసుకో ప్రభు కానుక, జీవితం ఇది నీదిక, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక, తీసుకో ప్రభు కానుక. నీలి సంధ్యల నీడలు విండి మబ్బుల ఛాయలు, నీలి సంధ్యల నీడలు విండి మబ్బుల ఛాయలు, నీ కరుణకు నోచుకొంటిని, నీ పిలుపును వింటిని, నిన్ను నీ కనుగొంటిని, ఈజికో ప్రభు కానుక, జీవితం ఇది నీదిక, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక, తీసుకో ప్రభు కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగా నటుల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము ఈ దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణకు సాధనమగునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవించ చిత్తగించెను. సిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించాను. మరణించిన వారి నుండి పునరుత్థానం ఉంది మాకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించను. కావున దూతలతో అతిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఇలాయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రని అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధర వేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువారి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నడిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేని మరియమాతతోనూ, నీతిమంతుడైన మా భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత పోస్తులతోనూ, ఆదురుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్య చేయములో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమే. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం కష్టంగా ఉంటే, భారంగా ఉంటే ప్రభుని అనుసరించడంలో ఒకసారి ప్రభువుకు సమర్పించుకో. ఆ సిలువ ద్వారానే, ఆ ఇరుకు మార్గం ద్వారానే, ఆ శిక్షల ద్వారానే ప్రభువు శిక్షణ పొంది పునరుత్థానుడయ్యాడు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి కేవలం మాటలతోనే కాకుండా ఆయన శరీర రక్తాలు ఆత్మ దైవత్వాన్ని మనకిచ్చి ఆ ప్రభు మనల్ని మార్చుకుంటాడు ఈ సమయంలో. అందుకే రెండు చేతుల పైకైతే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మాకు నీటికి అనుగ్రహించుము, మా ఇద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించు, మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనుగాక. ప్రభువ, అన్ని కీడల నుండి మమ్మ రక్షించుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించండి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం లేని పాత్రను కాను, అయినా ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసగి మమ్ము సంరక్షించుము. ఇప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతి పాత్రులముగా జీవించగలుగుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ బిడ్డనయ్యా నీ రూపునయ్యా నీ చేతితో నన్ను నడిపించుమయ్యా. నీ బిడ్డనయ్యా నీ రూపునయ్యా నీ చేతితో నన్ను నడిపించుమయ్యా. అడుగులందు అడుగులిడని నీ బలముతోడా నను నడవని. నీ మాటనెప్పుడు నిలబెట్టని నీ మాటనెప్పుడు నిలబెట్టని. నా ఆశలన్నీ తీరగని నా ఆశలన్నీ తీరగని. నీ బిడ్డనయ్యా నీ రూపునయ్యా నీ చేతితో నన్ను నడిపించుమయ్యా.